ఒక కాకి స్వేచ్ఛగా ఆనందంగా సంతోషంగా ఎగురుతూ జీవిస్తుంది. ఒకరోజు అది హంసను చూసి హంస దగ్గరికి వెళ్ళి తెల్లగా ఎంత అందంగా ఉన్నావో, నువ్వు చాలా అదృష్టవంతురాలివి అని పొగిడింది. దానికి హంస, నాకంటే అదృష్టవంతురాలు చిలుక, అది రెండు రంగులతో ఇంకా అందంగా ఉంటుంది, ఈ ప్రపంచంలో ఆనందంగా ఉండే పక్షి చిలుకే అని సమాధానమిచ్చింది. కాకి చిలుక దగ్గరకు వెళ్ళి, ఆకుపచ్చని రంగులో ఎంత అందంగా ఉన్నావో, ఆనందంగా అందంగా ఉన్న పక్షి నీవే కదూ అని అడిగింది. దానికి చిలుక ఒప్పుకోలేదు, నాకంటే నెమలి చాలా రంగులతో ఇంకా అందంగా ఆనందంగా నాట్యం చేస్తూ ఉంటుంది అని పలికింది. చిలుక జూలో ఉన్న నెమలిని చూడడానికి వెళ్ళింది. దాన్ని చూస్తూ పిల్లలు పెద్దలు కేరింతలు కొడుతున్నారు. నెమలి, నువ్వెంత అందంగా ఉన్నావో, నిన్ను చూడ్డానికి వేలాది మంది వస్తున్నారు, అదృష్టవంతురాలివి అంటూ పొగిడింది. దానికి నెమలి, నేను కూడా అందంగా ఉన్నానని చాలా మురిసిపోయాను, కానీ నా అందమే నాకు శాపమై నన్ను ఈ పంజరంలో బంధించేలా చేసింది. చిలుకతో పాటు వచ్చిన కాకితో, నెమలి, నిజానికి కాకివి నువ్వే అదృష్టవంతురాలివి, హాయిగా స్వేచ్ఛగా ఎక్కడైనా తిరగగలవు అంటూ బాధపడింది. సరిగ్గా ఇలాగే మనం కూడా ఇతరులతో పోల్చుకొని చూసుకుంటూ ఉంటాం. మన ప్రతిభా పాటవాలను, శక్తి సామర్థ్యాలను, తెలివితేటలను గుర్తించం, పరిగణలోకి తీసుకోం. అనవసరపు పోలికలతో మనల్ని మనం కించపరుచుకుంటున్నాం. కనుక ఇతరులతో పోల్చుకోవడం నిన్ను నువ్వు అవమానించడమే అవుతుంది. విజయం అందరినీ వరించదు, ప్రయత్నించిన వారికే దక్కుతుంది. ఒకవేళ ప్రయత్నించి ఓడిపోయినా కూడా అది గెలుపుతో సమానమే. ఆలోచనలను అదుపులో ఉంచాలంటే ధ్యానం ఆచరించాలి. ఆలోచన నుండి అనుభూతికి మారే ప్రక్రియే ధ్యానం. అది సంక్లిష్టమైన మనస్సు నుండి సరళమైన హృదయానికి చేసే ఒక ప్రయాణం. జీవితంలో కొన్ని చేదు నిజాలను ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. ఖరీదైన వస్త్రము ధరించినా కూడా వాటిని విడువక తప్పదు. ఎంత పంచామృతాలు తిన్నా విసర్జించక తప్పదు. ఎంత ఖరీదైన కారు ఎక్కినా దిగి నడవకా తప్పదు. ఎంత ఎత్తుకు వెళ్ళినా తిరిగి నేలపైకి రాక తప్పదు. ఎన్ని గొప్ప ప్రదేశాలు చూసినా తిరిగి నీ సొంత గూటికి రాక తప్పదు. ఎంత గొప్ప అనుభూతి పొందినా తిరిగి మామూలు స్థితికి రాక తప్పదు. జీవితంలో ఎల్లప్పుడూ మొండిగా ప్రవర్తించడం పనికిరాదు. కొన్నిసార్లు పద్ధతులు మార్చుకుంటేనే పరిస్థితులు మారతాయి. మనం మాట్లాడే మాటలు ఎదుటి వ్యక్తిని సంతోషపెట్టకపోయినా పర్వాలేదు, కానీ కించపరచకుండా ఉంటే చాలు. ఎవరి ఆలోచనలు వాళ్లవి, ఎవరి విలువ వాళ్లది, ఎవరి స్థాయి వాళ్లకి ఉంటుంది. ఎవరూ లేనప్పుడు కుక్కలు కూడా మొరగవు. మరి మనమెందుకు మరో వ్యక్తి గురించి వారు లేని సమయంలో మాట్లాడడం? ఆలోచించండి. మనకు జీవితంలో కొన్నిటి విలువ ఎప్పటికీ తెలియదు, ఎందుకంటే మన దగ్గర ఉన్నప్పుడు వాటిని వదిలేస్తాం, కోల్పోయాక వెతుక్కుంటాం. జీవితంలో వెనక్కి రాని కొన్ని విషయాలు, చేతి నుండి విసిరిన రాయి, చేజార్చుకున్న అవకాశం, పెరిగే వయస్సు, గడిచిపోయిన కాలం, నోటి నుండి వెలువడిన మాట, వీటి విషయంలో జాగ్రత్త వహించండి. జీవితంలో మనం ఎంత ముందుకెళ్లినా కొన్ని విషయాలు మాత్రం అంతుచిక్కవు. మన మంచి కోరేవారెవరో, మనల్ని ముంచేసేవారెవరో, మన వెన్నంటి ఉండేవారెవరో, మన వెన్ను విరిచిపోయేవారెవరో, మన కోసం ఆరాటపడేవారెవరో, మనల్ని అవసరానికి వాడుకునేవారెవరో. అవసరం ఉన్నంత వరకు అతి వినయం ప్రదర్శిస్తారు, అవసరం తీరిపోయాక నిలువున ముంచేస్తారు. కాబట్టి అందరూ నావాళ్లే అని అందర్నీ గుడ్డిగా నమ్మడం జీవితంలో ఎంతో ప్రమాదకరం. పనికి మాలిన బంధాలను, బంధుత్వాలను ఎప్పుడు వదిలేస్తారో అప్పుడే మనశ్శాంతి పొందుతారు. ఇది అర్థం చేసుకున్న వారే జీవితాంతం ప్రశాంతంగా ఉండగలుగుతారు. నువ్వు కర్మ సిద్ధాంతాన్ని బాగా అర్థం చేసుకోగలిగితే నీ జీవితంలో జరిగే అన్ని పరిణామాలకు నువ్వే బాధ్యుడవని నీకు అర్థమవుతుంది. కాబట్టి నువ్వు చేసిన తప్పులకు ఇతరులపై నింద వేయకు. కొన్ని అబద్ధాలు ఆలోచించకుండా నమ్ముతున్నాం, కానీ కొన్ని నిజాలు నమ్మడానికి ఆలోచిస్తున్నాం. ఎవరైనా మనల్ని బాధ పెడితే మళ్లీ వాళ్లకు బాధ కలగాలని అనుకోకూడదు. ఒక నవ్వు నవ్వి దూరంగా ఉంటే చాలు, ఎందుకంటే మనం వేసే శిక్ష తాత్కాలికమైనది, దేవుడు వేసే శిక్ష
శాశ్వతమైనది. నీ దగ్గర డబ్బు లేదన్న నిజాన్ని నీ నీడకు కూడా తెలియనివ్వకు. ఎందుకంటే డబ్బు లేని రోజు మండే ఎండలో అండగా ఉండాల్సిన నీ నీడ కూడా ఆలోచనలో పడుతుంది. నిజం చెప్పకపోవడం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం. ప్రతి మనిషి కొన్ని అలవాట్లకు బానిస అయినట్లు ప్రతి మనసు కొన్ని మనసులకు బానిసవుతుంది. ఆ మనసు దూరంగా ఉన్నా, కనిపించకపోయినా, మాట్లాడకపోయినా ఆ మనసు లోనే వేదన చెందుతూ ఉంటుంది. చాలామంది మానవ జీవితం మొదటి సగంలో డబ్బు పిచ్చిలో పడి లేనిపోని జబ్బులు తెచ్చుకుంటారు. రెండవ సగంలో ఆ జబ్బులు తగ్గాలని సంపాదించిన డబ్బును తగలేస్తూ ఉంటారు. రూపాయి పేదోడి దగ్గరికి రాదు, మధ్యతరగతి వాడి దగ్గర ఉన్నా మిగలదు, ఉన్నోడి దగ్గర దీనికి విలువ ఉండదు. నువ్వు ఒక నిర్ణయానికి కట్టుబడి నిలబడితే ఒక చెట్టులా ఒంటరిగా నిలబడు. ఒకవేళ ఈ భూమి మీద ఓడిపోతే అదే చెట్టు నుండి కిందపడి మొలిచే విత్తనంలా మళ్లీ లేచి నిలబడు. నువ్వు అందరికీ నచ్చడం లేదంటే నువ్వింకా పూర్తిగా నటించడం నేర్చుకోలేదని అర్థం. ఎంత పంచినా ప్రేమ తగ్గదు, ఎంత ఇచ్చినా కోరిక తీరదు. కోరి ఇచ్చే మనసుకే కోటి కష్టాలు, కాయలు కాసిన చెట్టుకే రాళ్ల దెబ్బలు. వెంటరాని వాటి కోసం వెంపర్లాడకు, నీ నీడై నిలిచే తోడుని విడిచి వెళ్లకు. వెడలిపోయే అందం శాశ్వతం కాదు, వాంఛతో రగిలే బంధం జీవితం కాదు. చీకట్లే దారి చూపితే వెలుగెందుకు, ప్రతి ప్రశ్నకు బదులు దొరికితే కాలమెందుకు, అనుకున్నవన్నీ జరిగితే దేవుడెందుకు, జరిగినవన్నీ మనం కోరినవైతే కన్నీళ్లెందుకు. కాబట్టి అన్నీ కలగలిసి ఉంటేనే జీవితంలోని మాధుర్యం అర్థమవుతుంది. ఒకరిని ప్రేమించడం ప్రేమ కాదు, ప్రేమను ఒప్పించడమూ ప్రేమ కాదు. ప్రేమను గెలిపించుకోవడమే ప్రేమ, ఆ ప్రేమను నిలుపుకోవడం నిజమైన ప్రేమ. మూర్ఖులతో వాదించడం శవానికి వైద్యం చేయడం లాంటిది. వైద్యానికి శవం ఎలా అయితే స్పందించదో మూర్ఖుడు కూడా నువ్వు చెప్పేది ఏదీ వినడు, విన్నా అర్థం చేసుకోడు. ఇతరులు ఏ పని చేస్తే నీకు బాధ కలుగుతుందో ఆ పని నువ్వు ఇతరులకు చేయకపోవడమే ధర్మం. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. బ్రతుకు మీద బాధ్యత లేనోడికి భవిష్యత్తు మీద హక్కు ఉండదు. నిన్ను సానబెట్టడానికే సంఘర్షణల మధ్యలోకి నెడుతూ ఉంటుంది జీవితం. తట్టుకుంటే రత్నమై వెలుగుతావు, తప్పుకుంటే రాయిలాగే మిగిలిపోతావు. నీకు కష్టమనిపించే నీ ఉద్యోగం ఒక నిరుద్యోగికి జీవితకాల స్వప్నం. నీకు విసుగు తెప్పించే నీ పిల్లలు పిల్లలు లేని దంపతుల మధుర స్వప్నం. నీకు లభించిన ఇల్లు అది చిన్నదైనా నీడే లేని వారికి అది ఒక అద్భుత స్వప్నం. నీ వద్దనున్న చిరు సంపాదన చిల్లి గవ్వ కూడా లేనివారికి ఊరటనిచ్చే స్వప్నం. ఆరోగ్యవంతమైన నీ జీవితం ఒక రోగికి అమృతతుల్యమైన స్వప్నం. నీ ముఖంపై చిరునవ్వు విషాదగ్రస్తులకు దివ్యమైన స్వప్నం. నీకు లభించిన వాటి పట్ల కృతజ్ఞతతో ఉండాలి. సంతృప్తికరమైన జీవితాన్ని అలవర్చుకునే భావాలతో జీవించాలి. అప్పుడు ఆనందమే నీ చిరునామాగా మారుతుంది. సర్వే జన సుఖినో భవంతు.